కుప్పంకు సాగునీరు తాగునీరు అందించలేని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం దయ్యాలు వేదంతాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలోని సత్యవేడు మినహా ఆరు మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం వరదయ్యపాలెం మండలం మత్తిరిమిట్ట గ్రామంలో సభలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరగటం లేదని ప్రతిపక్షాల విమర్శల్ని ఖండించారు. గతంలో నియోజకవర్గం కేంద్రంగా మండలాలలో కేంద్రంగా జరుగుతున్న పాలన ఇప్పుడు గ్రామ పంచాయతీలలో కేంద్రంగా సచివాలయాల రూపంలో జరుగుతుండటం అభివృద్ధి కాదా అని అన్నారు. అభివృద్ధి కార్యక్రమం నడిచే రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు కాదా? మీ ఊరికి వచ్చే రోడ్లన్నీ కూడా తార రోడ్లైతే అభివృద్ధి కార్యక్రమాలు కాదా అని అడుగుతారా? ఇవ్వవైపు ఇక్కడైతే మీకు అంతా కూడా పైన నీళ్ళు వస్తాయి, ఒక నూరు అడుగులు వేస్తే బోర్లో నీళ్ళు వస్తాయి. కానీ ఆ పరిస్థితి మాకు లేదు. పన్నెండు ప్రాంతంలో అంతా కూడా 1200 అడుగులు నుంచి 1500 అడుగులు వేస్తే బోర్లో నీళ్లు రావచ్చు. వచ్చినా కానీ ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పన్నెండు ప్రాంతానికి కూడా రాంగీరు సాగునీరు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి దాదాపు మొన్ననే 5050 కోట్లతో మనకు కాలేరు దగ్గర నుంచి అగ్ని నివాళులు కలుపుతూ అక్కడ అగ్ని నివాళ ద్వారా మనకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారంటే మరి అది చంద్రబాబు నాయుడు కనపడలేదు. చంద్రబాబు నాయుడు కుప్పంకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. వేలాది మంది బెంగళూరుకో తమిళనాడుకో తగ్గిపోయారు. అవసరం ఈ మధ్య వచ్చారు. ఇవాళ అంతా కూడా మేము వాళ్లకు మనం కాన్ఫిడెన్స్ లెవెల్లో నింపుతామన్నా అంటే ఆత్మ ధైర్యాన్ని నింపుతామన్నా అయ్యా మీరు ఉండండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి అందుకే ప్రతి సమావేశంలో కూడా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పదవి పెట్టుకున్నాడు కుప్పంకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఎన్నికల్లోకి ఇస్తామని చెప్పి కూడా మీ ద్వారా నేను కుప్పం ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన ఒక జిల్లాలోనే చేస్తా ఉండేది కాదు, రాష్ట్రం మొత్తం మీద